నమస్కారం వెల్కమ్ టు ససా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాల పట్టణంలోని పాత ఈద్గా అల్ ఫుర్ఖాన్ మసీద్ వద్ద బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ కు అన్ని ఏర్పాట్లు చేపట్టిన కమిటీ సభ్యులు పద్నాలుగవ వార్డుల సమస్యలకు పరిష్కారం హర్షం వ్యక్తం చేస్తున్న వార్డు ప్రజలు విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ కార్యాలయ ప్రారంభోత్సవం నవోదయ పాఠశాలలకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన డిఓ సత్యనారాయణ మూర్తి గణంగా సౌజన్య మోటార్స్ వారి హీరో కార్ఫ్ నూతన ఉత్పాదన ఫ్యాషన్ ఎక్స్టెక్ బైక్ లాంచింగ్ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో పౌష్టిక ఆహారం మరియు బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నంద్యాల పట్టణం భీమవరం రోడ్డులో ఉన్న పాత ఈద్గా అల్ ఫుర్ఖాన్ మసీద్ వద్ద బక్రీద్ పండుగను పురస్కరించుకొని పవిత్ర ప్రార్థనలు నమాజ్ నిర్వహించుకునేందుకు ముందస్తుగా మసీద్ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు నమాజుకు ఆదివారం ఉదయం 9:30 నుండి నమాజ్ నిర్వహించడం జరుగుతుందని ప్రార్థనలకు హాజరు కావచ్చన్నారు. ఈ సందర్భంగా అల్ ఫుర్ఖాన్ మసీద్ కమిటీ పెద్దలు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన బక్రీద్ పండుగ నేపథ్యంలో నమాజ్ నిర్వహించేందుకు అల్ ఫుర్ఖాన్ మసీద్ పాత ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. అనానుకూల పరిస్థితుల్లో నమాజ్ చేసుకోవడానికి మసీద్లో ఏర్పాట్లు చేశామన్నారు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారాలు. రేపు ఆదివారం బక్రీద్ పండుగ సందర్భంగా భీమవరం రోడ్ అల్ ఫుర్ఖాన్ ఈద్గాలో రేపు ఉదయం 9:30 నమాజు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను మన పట్టణ ప్రజలందరూ ముస్లిం సోదరులు నమాజ్కు 9:30 లోపల వచ్చి నమాజ్ చేసుకోవాల్సిందిగా మా కమిటీ తరపున కోరుతున్నాము. అలాగే మన ఈద్గాలో అన్ని వసతులు క్లీనింగ్ కానీ శానిటేషన్ కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మన కమిటీ సభ్యుల సహకారంతో. అలాగే రేపు వర్షం వచ్చే సూచన ఏదైనా ఉంటే మసీదులో కూడా నమాజ్కు ఏర్పాట్లు మన ఆది మౌలానా గారి ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే 1-2-3 సార్లు కానీ మసీదులో నమాజ్ చేయడానికి సౌకర్యం ఉంది. దానికి కూడా పట్టణ ప్రజలందరూ సహకారం కావాలని ఈ సందర్భంగా మా కమిటీ ద్వారా కోరుతున్నాము. భీమవరం రోడ్ మస్జిదుల్ ఫుర్ఖాన్ పురాణ ఈద్గామే ఇన్షాల్లా కల్ ఈదుల్ అజ్హా కి ఈద్ కి నమాజ్ 9:30 ఠీక్ జమా ఠేరేగి. లిహాజా షేర్ నంద్యాల్ కే తమామ్ ముసల్మాన్ భాయో సే గుజారిష్ హై వక్త్ సే పహలే పహలే ఈద్గా పహుంచనే కి కోషిష్ కరే. ఈద్ కి నమాజ్ ఈద్గాహో మే పఢ్నా అఫ్జల్ హై. లిహాజా అగర్ ఖుదావందీ కా నిజామ్ అగర్ బారిష్ కా నిజామ్ రహా తో ఇన్షాల్లాహుల్ అజీజ్ ఇమామ్ సాహబ్ హజరత్ మౌలానా అబ్దుల్ హాదీ సాహెబ్ ఔర్ ఇసీ తరహ హమారే ఈద్గా మస్జిదుల్ ఫుర్ఖాన్ తమామ్ కే జిమ్మేదార్ మనియార్ ఖలీల్ అహ్మద్ సాహెబ్ ఔర్ దస్తగీర్ సాహెబ్ ఔర్ యహాన్ కి కమేటీ సబ్ మిల్కర్ ఇన్షాల్లాహ్ 1-3 or 4 మర్తబా మస్జిద్ మే జమాత్ కా నిజామ్ భీ రఖేంగే. నంద్యాల పట్టణంలో ఎమ్మెల్యే శిల్ప రవిచందర్ కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో 14వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే సంబంధిత అధికారులను సమస్యలను పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది. స్పందించిన అధికారులు వార్డులో నెలకొన్న నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, వీధి లైట్లు, నీటి నిల్వలు వంటి సమస్యలను పరిష్కరించడం జరిగిందని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు సోమశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే దృష్టికి ప్రజల సమస్యలను విన్నవించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులను సమస్యలను పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందన్నారు. నీటి సమస్య, డ్రైనేజ్, వీధి లైట్లు ఏర్పాటు చేశారన్నారు. గడప గడప కార్యక్రమంలో భాగంగా మా 14వ వార్డులో మన నంద్యాల ఎమ్మెల్యే శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది. 3 రోజుల పాటు ప్రతి ఇంటికి వచ్చి పలకరించి సమస్యలు ఏమైనా ఉన్నాయని చెప్పి అక్కడికక్కడే వీలైన కాడికి పరిష్కారం తీసుకుంటూ వచ్చినాడు. ముఖ్యంగా నీటి సమస్యను, లైట్ల సమస్యను మరియు డ్రైనేజ్ సమస్యల గురించి ఎక్కువ ప్రజలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఇక్కడ వాటిలో ఎక్కడ కూడా నీళ్లు రాలేదనే సమస్య లేకుండా పగులు పూటనే ప్రతి ఇంటికి నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేసినాడు. అంతేకాకుండా మా కొడకజంగం కాలనీలో నీటి సమస్య ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో 2 ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీళ్లు కొలాయి నీళ్లు రాని పరిస్థితుల్లో ఈ ట్యాంకర్ల నుంచి నీళ్లు పట్టుకోవడానికి ప్రజలకు సౌకర్యం కలిగించినందుకు మరియు ప్రతి పోలుకు లైట్ లేని పోలు ఉండకూడదని ఏకైక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే అన్ని పోళ్లకు కూడా లైట్లు ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి పోలు కూడా వెతికి లైట్లు వేయించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారిని ఎప్పుడే కానీ మేము సహాయం చేస్తామని చెప్పి ప్రజలు కూడా తెలియజేయడం జరిగింది. మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు సార్, నీళ్లు కంటిన్యూగా వస్తున్నాయి, కాలువలు కూడా నీట్గా ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు. ఈ అన్న పరివర్తనలో ఏ ప్రాబ్లం, ఎటువంటి సమస్య లేదు. ఇప్పుడు రేతి కానీ పగులు కానీ నీళ్లు డబ్బులు లేకుండా వచ్చాను. ఎమ్మెల్యే వచ్చినాక ఇంతమంది రాకుండా ఇప్పుడు బాగానే వచ్చాడు నీళ్ళు. నంద్యాల పట్టణంలోని ఐటీసీ కంపెనీలో విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ కార్యాలయాన్ని నంద్యాల డిప్యూటీ తహసీల్దార్ రామనాథరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు మరియు సెయింట్ లుక్స్ అందుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్లు సంయుక్తంగా శనివారం ప్రారంభించారు. అందుల సంక్షేమానికి ఈ సంస్థ కృషి చేస్తుందని నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా రామనాథారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో అందులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని వారి సమస్యల పరిష్కారానికి అలాగే ప్రభుత్వం నుండి అమలయ్యే పథకాలు, ఉద్యోగ అవకాశాలు తదితర వాటిని సాధించేందుకు ఈ సంస్థ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం నుండి తన వంతుగా సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఓబిలేసు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. మన విజువలీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ నంద్యాల వీరు బ్రాంచ్ ఓపెనింగ్, అంటే ఆ కార్యాలయం ఓపెనింగ్కి మరి మమ్మల్ని ఆహ్వానించి ఉన్నారు. అయితే మా యొక్క ప్రధాన లక్ష్యం, బీసీవైఏ ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్క అంధుడికి, అంటే విజువల్ ఇంపేర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మా హక్కులు అనేవి వారికి దక్కాలి. అదేవిధంగా ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసుకోవడానికి మాత్రమే మేము ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి మరి మా చదువు పరంగా కానీ లేకుంటే ఇంకా ఇతరత్ర రావాల్సినటువంటి ఉపకరణాలు అయితేనేవి వాటన్నిటి గురించి మరి పోరాడి మా కమ్యూనిటీ మేము డెవలప్ చేసుకోవడానికి ఈ యొక్క అసోసియేషన్ ఇది అన్ని జిల్లాలలో కూడా విస్తరించి ఉంది. అర్జెంట్ వర్క్ వలన ఈ యొక్క విజువల్లీ ఛాలెంజ్డ్ అసోసియేషన్ ప్రోగ్రామ్కు అండ్ అవడం జరిగింది. మన ఓబిలేస్ గారు అలాగే స్టేట్ ప్రెసిడెంట్ మన వీళ్ళందరితో కూడా ఇంతగానే స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రత్నరాజు గారు, దర్బార్ భాష గారు, అలాగే మన సెంట్ లుక్స్ హెచ్ఎం గారు, చంద్రశేఖర్ సార్ గారు, అలాగే ఇన్స్టెంట్ చర్చిల్ సార్ గారు, అలాగే మన ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ఈ యొక్క విజువల్లీ ఛాలెంజ్డ్ అసోసియేషన్ 2019లో సాధించబడిందని చెప్పారు. ఇక్కడ నంద్యాల జిల్లా అయినప్పటికీ ఇక్కడ కూడా ఒకటి ఉండాలని చెప్పి విజువల్లీ ఛాలెంజ్డ్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మరియు ఓబిలేస్ గారి ఆధ్వర్యంలో ఈ దినము ఇక్కడ ఒక ఆఫీసు కూడా వాళ్ళు చేసుకోవాలని చెప్పి నంద్యాల జిల్లాకు ఒక ఆఫీస్ అవ్వాలని చెప్పి ఇంతకుముందు అందరూ కర్నూలు జిల్లా ఉన్నప్పుడు కర్నూలుకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడంతా నంద్యాల జిల్లా అయినాక ఫస్ట్ టైం ఇక్కడ ఈ సంస్థ వచ్చింది. మాది ఎంప్లాయీస్ అసోసియేషన్ నంద్యాల జిల్లా సంఘం తరఫున మేము ఈరోజు ఈసీవై ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ వికలాంగుల, విజువల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అందరికీ, అన్ఎంప్లాయీస్కు మరి ముఖ్యంగా ఈ యొక్క సొసైటీ హెల్ప్ చేయబడుతుంది. ఈ యొక్క ప్రెసిడెంట్ ఈ యొక్క నూతన కమిటీ నంద్యాల బ్రాంచ్లో ఏర్పాటు కావడం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ఎంఆర్ఓ సార్ గారికి, మా హెచ్ఎం గారికి, సూపర్వైజర్ గారికి, స్టేట్ ప్రెసిడెంట్ గారికి, జనరల్ సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సంస్థ యొక్క సారాంశం ఏమనగా
అన్ఎంప్లాయీస్ పర్సన్స్ ఎంప్లాయీస్లోకి తీసుకురావడం, ఎవరికైనా పెన్షన్స్ కానీ మరే విషయాలైనా కానీ ఒకవేళ ఏదైనా డిపార్ట్మెంట్గా లీగల్గా ప్రాబ్లం అయినా ఇల్లీగల్గా ప్రాబ్లమ్స్ వచ్చినా చూడడమే ఈ యొక్క సమస్త సారాంశం. కాబట్టి యూసీఐ వాళ్ళు మా ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ మా ఏపీఎంఆర్పిఎస్ కమిటీని కానీ మా హెచ్ఎం గారిని కానీ అలాగే స్టేట్ కమిటీని అందరినీ అనుకూలంగా నలుపుకొని ఈ యొక్క సొసైటీని అంతకంత అభివృద్ధి తీసుకురావాలని లూథర్ కమిటీకి విషయం ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇటీవల ప్రకటించిన నవోదయ పాఠశాలల ఫలితాల్లో నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలోని బ్రిలియంట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన విద్యార్థులు నిఖిలేశ్వర్ పూర్ణిమలను శనివారం డీఈఓ సత్యనారాయణ మూర్తి అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకోవాలని కోరారు. బ్రిలియంట్ కోచింగ్ సెంటర్ నందు గురుకుల పాఠశాలలు, సైనిక్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు సీట్లు సంపాదించేందుకు ఉత్తమ శిక్షణ అందించడం జరుగుతుందని కోచింగ్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. నంద్యాల బొమ్మల సత్రం బ్రిలియంట్ కోచింగ్ సెంటర్ నందు నవోదయ సీట్లు సాధించినటువంటి నిఖిలేశ్వర్ కొల్లి నిఖిలేశ్వర్ రెడ్డి, ఈడిగా పూర్ణిమ, ఇక్కడ డిఓ గారు వీళ్ళిద్దరిని అభినందించినందువలన మేము ఇక్కడికి వచ్చాము. నంద్యాలలో ఉన్నటువంటి బ్రిలియంట్ కోచింగ్ సెంటర్ నందు నిఖిలేశ్వర్ రెడ్డి, ఈడిగా పూర్ణిమ అనే ఇద్దరు విద్యార్థులు కూడా నవోదయ సీటు సాధించడం జరిగింది. దాని గురించి డిఓ నంద్యాల డిఓ గారిని కలవడం జరిగింది. నంద్యాల డిఓ గారు కూడా వీళ్ళిద్దరిని సీట్లు సాధించినందుకు గాను అభినందనలు తెలియజేయడం జరిగింది. నంద్యాల వైఎస్ఆర్ సర్కిల్ శ్యామకాలువ సమీపంలోని సౌజన్య మోటార్స్ వారి హీరో కార్ నూతన ఉత్పాదన ఫ్యాషన్ ఎక్స్టెక్ 110cc బైక్ను సంస్థ యాజమాన్యం వారు ఘనంగా లాంచింగ్ చేయడం జరిగింది. విఫణిలోకి మొట్టమొదటిసారిగా అన్ని ఫీచర్స్ కలిగిన హీరో మోటార్స్ నుండి ఫ్యాషన్ ఎక్స్టెక్ బైక్ను వినియోగదారులు కొనుగోలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా సౌజన్య మోటార్స్ యాజమాన్యం వారు మాట్లాడుతూ హీరో కార్ఫ్ నూతన ఉత్పాదన ఫ్యాషన్ ఎక్స్టెక్ 110cc బైక్ విఫణిలోకి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మునుపెన్నడు లేని విధంగా ఈ బైక్ నందు అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఫ్యూచర్స్ లభ్యమవుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సౌజన్య మోటార్స్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్తగా హీరో మోటో కార్ప్ వారి యొక్క ప్యాషన్ ప్రో ఎక్సెక్ని సౌజన్య మోటార్స్లో లాంచ్ చేస్తున్నాం. ఈ ప్యాషన్ ప్రో ఎక్సెక్ అనేది 110cc. ఈ 110cc ఏ సెగ్మెంట్లో ఈ సెగ్మెంట్లో ఏ కంపెనీలో లేనటువంటి ఎల్ఈడి హెడ్లైటు, డిజిటల్ మీటరు, సైడ్ స్టాండ్ ఇంజన్ కటాపు, మొబైల్ ఛార్జరు, సంపూర్ణమైన డిజిటల్ మీటరు, కాలర్ ఎస్ఎంఎస్ అలర్టు, ఫ్యూయల్ ఇండికేషన్ ల్యాంపు, లో ఫ్యూయల్ ఇండికేషన్ ల్యాంపు, తర్వాత 3D ప్లానింగ్ ఎంబ్లెమ్ కలిగి ఉన్నటువంటి ఈ యొక్క 110cc ఫస్ట్ టైం ఇటువంటి ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి మంచి ఫీచర్స్తో కొత్తగా వచ్చింది. ఈ యొక్క ఫీచర్స్ అన్నింటినీ మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి ఈ మా యొక్క ఇది తీసుకోవాల్సిందిగా మనం. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో శనివారం పౌష్టికాహారం మరియు బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. పౌష్టికాహార ఆవశ్యకతను అలాగే బాల్య వివాహాలను అరికట్టాలని ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, చట్టాలను రీసోర్స్ పర్సన్ వివరించారు. కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ఆరోగ్య రక్షణకు వ్యాధులు రాకుండా ఉండేందుకు పౌష్టిక ఆహారాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తెలిపారు. విటమిన్లు, మినరల్స్, పిండి పదార్థాలు, మాంసకృతులు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ప్రధానమని తెలిపారు. అలాగే బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, బాలికల్లో అనారోగ్యం, ఎదుగుదల లోపం, అనారోగ్య సమస్యలు తదితర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉందన్నారు. వివాహ వయసు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అనుసరించాలని, బాల్య వివాహాలను నిషేధించాలని తెలిపారు. సో వాట్ ఈజ్ చైల్డ్ మ్యారేజ్? ఎవరైనా 2006 చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, రీసెంట్లీ 2022 ఉంది. కానీ వీటికన్నా ముందు అంటే చాలా పాతకాలం నుంచి మనకు స్వతంత్రం రాకముందు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఉందంటే నమ్ముతారా? ఉంది. 1928లో చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రిక్ట్ యాక్ట్ అని ఒకటి ఉంది. అప్పటి నుంచి కూడా చైల్డ్ మ్యారేజ్ మీద ఫైట్ చేస్తున్నారు. దేనికోసం అంటారు? అసలు ఏంటి చైల్డ్ మ్యారేజ్ అంటే? దేనికోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు? సో బిఫోర్ 22 మార్చి 22 వరకు అయితే అమ్మాయికి 18 ఇయర్స్ బిలో, అబ్బాయికి 21 ఇయర్స్ బిలో ఉంటే చైల్డ్ మ్యారేజ్ అని చెప్పేవాళ్ళు, కరెక్టా? కానీ 22 మార్చి తర్వాత ఏమైంది? తీసేస్తూ 21 ఈక్వల్ చేసింది.
సార్ యొక్క చైర్మన్ సార్ యొక్క ప్రోత్సాహంతో ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అంటే మనము ఇప్పుడు యూనివర్సిటీలో కూడా నేను మొన్న ఏ యూనివర్సిటీ జరిగినప్పుడు అక్కడ ఆర్యు యూనివర్సిటీ జరిగినప్పుడు వెళ్ళినప్పుడు మన ప్రోగ్రామ్స్ చూసి అమ్మాయిలకు ఉన్నటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి 50 మంది ప్రోగ్రామ్ ఆఫీసర్స్ వచ్చారు. ఆ 50 మందిలో ఎక్కడ కూడా మన దాకా 4 యూనిట్లు ఎక్కడ లేవు, అందరికి ఒక్కొక్క యూనిటే ఇచ్చారు. కానీ మనము 4 యూనిట్లలో కూడా ప్రోగ్రామ్స్ ప్రత్యేకంగా అమ్మాయిలు కూడా చాలా చేశారని వీసీ సార్ కానీ అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ సార్ కానీ చాలా బాగా మెచ్చుకున్నారు, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలోని పాత ఈద్గా అల్ ఫుర్ఖాన్ మసీద్ వద్ద బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్కు అన్ని ఏర్పాట్లు చేపట్టిన కమిటీ సభ్యులు. పద్నాలుగో వార్డులో సమస్యలకు పరిష్కారం హర్షం వ్యక్తం చేస్తున్న వార్డు ప్రజలు. విజువల్లీ ఛాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ కార్యాలయ ప్రారంభోత్సవం. నవోదయ పాఠశాలలకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన డిఇఓ సత్యనారాయణ మూర్తి. ఘనంగా సౌజన్య మోటార్స్ వారి హీరో కార్ఫ్ నూతన ఉత్పాదన ఫ్యాషన్ ఎక్స్టెక్ బైక్ లాంచింగ్. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో పౌష్టికాహారం మరియు బాల్య వివాహాలపై అవగాహన సదస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.